వేరుశనగ పంట సాగులో విత్తన శుద్ధి చాలా ప్రధానమైనది. పొలంబడి రైతులతో బేస్లైన్ సర్వే నిర్వహించినప్పుడు విత్తన శుద్ధి సరిగా చేయడం లేదని గమనించడమైంది. ముందుగా వేరుశనగ విత్తనాలను ఇమిడా క్లోప్రిడ్ అనే రసాయన మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయడం వలన విత్తిన 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. తద్వారా వైరస్ తెగుల వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. తరువాత డైథేన్ M45 అనే తెగులు మందును విత్తన శుద్ధికి వాడాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున డైథేన్ M45 అనే మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల వేరుకుళ్ళు మొదలుకుళ్ళు లాంటివి ఆశించకుండా పంటను కాపాడుకోవచ్చు. విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తడం జరుగుతుంది. సిఫారసు మేరకు మొక్కల సాంద్రత ఉండేలా చేసుకోవచ్చు.